మరణించినా ప్రతి ఒక్కరి మధ్యలో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి వైఎస్ఆర్ అని తూర్పు గోదావరి జిల్లా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి సుబ్బిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా అన్నపరాధన కార్యక్రమాన్ని నిర్వహించే వారమని కానీ కోవిడ్ వల్ల కుదరలేదని చెప్పారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా రామవరం గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నేతలు నివాళులర్పించారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక వైఎస్ఆర్కే దక్కిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన ఒకే ఒక్క నేత వైఎస్ఆర్ అని కొనియాడారు. అందుకే భౌతికంగా రాజశేఖర్ రెడ్డి లేకపోయినా పథకాలతో ప్రజల హృదయాల్లో నేటికి సజీవంగా ఉన్నారని గుర్తు చేశారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందిస్తున్న ఘనత వైఎస్ జగన్కే చెల్లిందన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రోజున దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా రామవరం గ్రామంలో ఉన్న ఆయన కాంచ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి కార్యకర్తలందరూ ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన ప్రస్తుత ముఖ్యమంత్రి మరి రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన కూడా ఎంతో అందరికీ మంచి జరిగేలా జరుగుతూ ఉందని ఇవన్నీ కార్యక్రమాలు బాగా జరగాలని మేము అందరం కోరుకుంటూ సెలవు. Yes, sir.